నెల్లూరు జిల్లాలో అత్యంత వెనకబడిన ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలను కలుపుతూ జిల్లా చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఉదయగిరి సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ దస్తగిరి అహ్మద్ కోరుతున్నారు. ఉదయగిరిని జిల్లాగా చేయాలని, ప్రజలను చైతన్యపరచడం ద్వారా పోస్ట్ కార్డు ఉద్యమం, గోడలపై వాల్ రైటింగ్, మండలాల్లో ర్యాలీలు, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులకు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు అందించడం జరిగిందన్నారు. మెట్ట ప్రాంతం అభివృద్ధి జరగాలంటే వచ్చే ఏడాది ప్రభుత్వం ప్రకటించే కొత్త జిల్లాలలో ఉదయగిరి జిల్లాగా అయితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లా సాధనకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వెనుకబడిన మెట్ట ప్రాంతం గళం వినిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఉదయగిరి గురించి చరిత్ర తీసుకుంటే గతంలో ఎంతో మంది మహారాజులు, గజపతులు గాని, శ్రీకృష్ణదేవరాయలు గాని, తర్వాత నవాబులు గాని, బ్రిటిష్ వాళ్ళు గాని పరిపాలించిన చరిత్ర ఉదయగిరికి ఉంది. ఉదయగిరిని కేంద్రంగా చేసుకుని దాదాపు 100 కిలోమీటర్ల దూరం వరకు పరిపాలన సాగింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మహారాజుల కాలంలో ఉదయగిరి పెరిగిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ విధంగా డిక్రీజ్ అయిపోయింది. అసలు ఏమి లేకుండా పోయింది. ఎందుకంటే మన పాలకుల వైఫల్యం అది. ఉదయగిరిలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ త్రాగునీరు లేక అల్లాడుతూ ఉన్నారు, సాగునీరు లేక పొలాలన్నీ బీళ్లు పోతూ ఉన్నాయి, తర్వాత సరైనటువంటి విద్య లేకుండా చాలామంది నిరక్షరాస్యులుగా మారుతున్నారు, సరైనటువంటి వైద్యం లేకుండా చాలామంది చచ్చిపోతున్నారు, ఎంతో దూరం పోయి వైద్యం చేయించుకోలేక, సరైనటువంటి ఆర్థిక స్తోమత లేక ఈ విధంగా చనిపోవడం జరుగుతూ ఉంది. సరైనటువంటి రహదారులు ఈ రోజు వరకైనా ఉన్నాయా అంటే ఈ రోజు కూడా కడు దయనీయమైనటువంటి పరిస్థితులు ఉదయగిరి తాలూకా ప్రజలకు ఉన్నాయి. అన్ని సింగిల్ రోడ్లు, గతుకులు రోడ్లు ఆ విధంగా ఉన్నాయి. మన రాష్ట్రానికి ఒక మార్పు తీసుకుని వచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంది. ఈరోజు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి వచ్చి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చి ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. ఆ మహానుభావుడికి మేము విజ్ఞప్తి చేసుకుంటాము ఉదయగిరి ప్రజలందరి తరఫున. అయ్యా, మీరు జిల్లాలు చేస్తా ఉన్నారు, ఈరోజు 13 జిల్లాలను, 20 జిల్లాలు, 26 జిల్లాలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో చేస్తున్నారు. మా ప్రాంతానికి మీరు ఎవరినైనా అధికారులను పంపించి సర్వే చేయించండి. ఇక్కడ ప్రజల దీన గాథలను మీరు చూస్తే కన్నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే మీరు జిల్లా చేయండి అని చెప్పి మేము ప్రత్యేకంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి. అందుకని ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, అయ్యా మాకు మంచినీళ్ళు లేవే, సాగు చేయడానికి సాగునీళ్ళు లేవే, మీరు జిల్లా అడుగుతున్నారే, ఈ ముందు ఇదైతే కదా అని చెప్పి. కానీ మేము మా డిమాండ్ ఒకటే, జిల్లా అయితే మొత్తం సదుపాయాలు వస్తాయి. ఈరోజు త్రాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు, ఉపాధి సౌకర్యాలు అన్నీ వస్తాయి. ఈరోజు ఉపాధి లేక ఇక్కడ ఎంతోమంది, కొన్ని వేల మంది ఉదయగిరి తాలూకాలో ఉన్నటువంటి యువకులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి కుటుంబాలను ఇక్కడ వదిలేసి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ సంపాదించుకుని 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఉదయగిరి తాలూకాకు వచ్చే పరిస్థితి. ఉదయగిరి తాలూకాలో ఉన్నటువంటి పల్లెటూరులో ఈరోజు చూస్తే పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు తప్పితే యువతరం అనేటిది ఈరోజు లేకుండా పోయింది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ పరిశీలించండి మీరు. దయచేసి మా మీద దయ ఉంచి మీరు ఉదయగిరిని జిల్లా చేస్తే దాదాపు 50 రేడియస్లో ఉండేటి మెట్ట మండలాలను కలుపుకొని జిల్లా చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది. మేమంతా మా జీవితాంతము మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మా జీవితాలు అంటే ఇదే విధంగా తెల్లారిపోయినాయి. కనీసం మా పిల్లల జీవితాలన్నా బాగుపడతాయి, వచ్చేటువంటి తరమన్నా బాగుపడుతుంది, ఆ పేరు మీకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందుకని ఉదయగిరిని జిల్లా చేయండి. మా జిల్లాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలించినటువంటి మంత్రులు మా ఉదయగిరి ప్రాంతానికి వివక్ష చూపించారు. మా ప్రాంతం వివక్ష గురైంది, అది స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఎవరు సర్వే చేసినా కానీ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉదయగిరి జిల్లా కావాలని మా జిల్లాలో ఉన్నటువంటి వేరే శాసనసభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఒప్పిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి,
తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి, తర్వాత ప్రభుత్వ సలహాదారులకు, కలెక్టర్ గారికి, వీళ్ళకందరికి కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. మా మంత్రులు స్పందించారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జిల్లా కాదు, అందుకని తప్పకుండా మాకు సహాయం చేయండి అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు.